ఆదికాండం 41వ అధ్యాయం. యోసేపు ఈజిప్టు దేశాన్ని పాలించే ఫరో తర్వాత అంతటి వాడుగా 2వ స్థానాన్ని పొందగలిగాడు. అన్నదమ్ముల పక్షపాత ధోరణి యోసేపు అన్నలు. యోసేపు అన్నలు యోసేపు మీద పగ ఎందుకు పెంచుకున్నారు అంటే, దేవుడిచ్చిన కలలు చిన్నవాడు గనక అర్థం చెప్పలేక కలలే చెప్పేవాడు. అక్కడ కక్ష పెంచుకున్నారు. దేవుని పిల్లలైన వారందరి మీద కూడా, ఇవన్నీ కూడా పాత నిబంధనలో చదువుతున్న మన పూర్వీకుల పితరుల వాళ్ళ లైఫ్ హిస్టరీ అంతా కూడా మనం తెలుసుకోగలిగితే, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరితో కూడా ఉంటాడు, ప్రేమించే ముందు వాళ్ళతో ఎలా ఉంటాడు, దేవుడు ప్రేమించిన తర్వాత ఆ ప్రేమను పొందినటువంటి మనుష్యులు దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతున్నారు, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. లైఫ్ హిస్టరీ. దేవుణ్ణి ఆకట్టుకోవటానికి అబ్రహాం ఏం చేశాడు, ఇస్సాక్ ఏం చేశాడు, యాకోబు ఏం చేశాడు, దావీదు ఏం చేశాడు, అపోస్తలులు ఏం చేశారు, అపోస్తలుడు పౌలు ఏం చేశాడు, దేవుని కొరకు ఏం చేయగలిగారు, దేవుడు వాళ్ళ గురించి ఏం అనగలిగాడు, ఏం దాచుకున్నాడు తన మనసులో ఉన్నది చెప్పాడు అన్నది. అపోస్తలులందరూ కూడా యోహాను గారు ఆయన రొమ్మును ఆనుకునేవాడు. అప్పుడు వాళ్ళలో కూడా అదే అలాంటి అభిప్రాయాలే కలిగాయి యోహాను మీద, దేవునికి ప్రియుడు అని. ఈ పాత నిబంధనలోని మన పూర్వీకుల చరిత్ర మీరు వినేటప్పుడు, నా పిల్లలందరికీ చెప్తున్నాను, ఇందులో దేవుని మనస్సు, ఆ మనస్సుకు తగినట్టుగా మనిషి ఎలా బ్రతకాలి ఆయన పట్ల, ఈ రహస్యాలు ఛేదించేవే ఈ జీవితాలు. యోసేపు అన్నదమ్ముల చేత ద్వేషింపబడ్డాడు, ప్రాణహాని లేకుండా ఒక గుంటలో విడిచిపెట్టబడ్డాడు. అక్కడ దారిని పోయే పరదేశులకు యోసేపును అప్పగించారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అలా వెళుతూ యోసేపు ఏ సైనికులు లేదంటే ఏదో ఈ సిపాయిల దగ్గర లేదంటే ఊరి ఈజిప్టు ప్రజల దగ్గర ఎక్కడో ఉండకుండా డైరెక్ట్గా ఈజిప్టు సేనాధిపతి దగ్గరికే వచ్చాడు ఇంట్లో ఉండడానికి. అంటే ఇంత పెద్దది, ఇంత పెద్దది. ఇప్పుడు డైరెక్ట్గా మీరు వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ని కలవలేరు. అలాడ కల్పించే పని దేవుడు కల్పిస్తాడు, నువ్వు కల్పించుకోకూడదు. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే లక్ష్మీ పార్వతి. ఈ లక్ష్మీ పార్వతి బయోపిక్ తీసినప్పుడు ఆమె రామారావుని ఎలాగైనా కలవాలి, రామారావుతో ఉండాలి, రామారావు తాలూకు ఏదో చరిత్ర రాయాలి అన్నట్టుగా కట్టుకున్న భర్తను, పిల్లల్ని విడిచిపెట్టి ఆమె వెళ్ళటం, ఆయనకి రోజుకి కనిపించటం, ఆయన అలా చూడటం, ఇవన్నీ బయోపిక్లో చూపించాడు. అంటే అలాగా రామారావుకి సన్నిహితం అయిపోయింది అని. అది ఆమె ప్రయత్నించింది, అది మనిషి ప్రయత్నం అంటారు దాన్ని, మనిషి ప్రయత్నం. అలాగే నేను సీఎంని అయిపోదాం, పిఎంని అయిపోదాం అనుకుని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళ స్థాయికి రావాలి అంటే దేవుడు అనుకున్నప్పుడే నువ్వు ఆ స్థాయికి వస్తే అది పర్ఫెక్ట్ లైన్ అంటారు దాన్ని. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద వినయ మనస్కులై ఉండు. అంటే నీ లైఫ్ టైంని, నీ లైఫ్ని నీ దేవునికి అప్పగిస్తే, నీ దేవుని చేతిలో పెడితే ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ స్థాయికి తీసుకెళ్లాలో దేవుడు నిర్ణయిస్తాడు.
అది మంచి సక్సెస్ఫుల్ లైఫ్, అది సక్సెస్ఫుల్ గ్రోత్ అందాం దాన్ని. ఎదుగుట, ఎదుగుదల. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు, యోసేపును హెచ్చించినట్లు, దావీదును హెచ్చించినట్లు, అపోస్తులను హెచ్చించినట్లు, క్రీస్తును హెచ్చించినట్లు, అబ్రహాము ఇస్సాకు యాకోబులను హెచ్చించినట్లు, అందరినీ స్థాయికి, పెద్ద స్థాయికి తీసుకెళ్తాడు దేవుడు. ఆ అవకాశం కోసం మనం ఎదురు చూడాలే తప్ప, వీడిని మనం తొక్కేసి మనం పైకెళ్ళిపోదాం అనుకునేవాడు తొక్కబడిపోతాడు, చివరికి చంపబడిపోతాడు. పాలిటిక్స్ ట్రిక్స్ అంటారు వీటిని, వరల్డ్ ఫేమస్ నాలెడ్జ్ అంటారు దీన్ని. వరల్డ్ ఫేమస్ నాలెడ్జ్, 760 కోట్ల మందిలో ఎవరికి రాని తెలియని ఎన్నో సంగతులు దేవుడు నీకు తెలియచేస్తూ ఉంటాడు బైబిల్ ద్వారా. ఏ పుస్తకం చదవనవసరం లేదు మీకు, మీరు చదవనవసరం లేదండి ఏ పుస్తకాన్ని. దివారాత్రము దీనిని ధ్యానిస్తే చాలు. నీళ్లు ప్రవహించే చోట నాటబడిన చెట్టులను వర్ధిల్లుతావు, ఆకు వాడదు, తన కాలమందు పళ్ళు ఇవ్వకుండా ఉండలేదు. మనం ఏదో ఎదిగిపోదాం, మనం ఏదో పైకి వచ్చేద్దాం, నేనేదో గొప్పవాడిని అయిపోతాను, నాకు ఒక పదవి ఇచ్చేయండి అని అడిగేవాళ్ళు ఎప్పటికీ పైకి రారు. దేవుడు ఇవ్వాలి. కనుక మన పూర్వీకుల చరిత్ర అనగా వాటి జీవిత చరిత్రలో సంభవించిన సంఘటనలు మనం జాగ్రత్తగా చదువుకుంటూ పోతుంటే వాస్తవాలు మనకు అర్థమవుతాయి. లోతు విశ్వాసి, పనికిరాని భార్య, చెడబుట్టిన ఇద్దరు కూతుర్లు, మీకు తెలుసు కదా. సమాజంలో ఉండలేక, ఊళ్ళో తలెత్తుకోలేక, ఊళ్ళో మాటలు వినలేక గవిని యొద్దకు వచ్చి కూర్చున్నప్పుడు దేవదూతలు రావటం జరిగింది. ఒక నీతిమంతుడు భార్య ఇంట్లో ఉంటుంది, దిక్కుమాలిన ఆలోచనలన్నీ చేస్తుంది, కూతురులతో కూర్చుని ఊసలాడుతుంది, వాళ్ళని పాడు చేస్తుంది. ఆ ఊరు అలాంటిది. ఆ ఊరికి అలవాటు పడిన ఆ ముగ్గురు ఆడవాళ్ళు ఆ ఊరికి అలవాటు పడిపోయారు, లోతు భార్య, లోతు కూతుర్లు. కనుక కొండ మీదకి వచ్చిన అదే తప్పుడు పని. నా పిల్లలు ఈ టీచింగ్స్ని చాలా జాగ్రత్తగా వాళ్ళ మనస్సులో, వాళ్ళ హృదయంలో రాసుకోవాలి. ఏదో ప్రసంగం అయిపోయింది వినేసాం వెళ్ళిపోయాం కాదు, ప్రాక్టీస్లో పెట్టు. ప్రాక్టీస్, సక్సెస్ అవుతావు నువ్వు. నువ్వేదో అడ్డదారిని పైకొద్దావని అనుకుంటే అది దేవుని వల్ల కలిగేది కాదు. మనుష్య జ్ఞానంతో నువ్వు ట్రయల్స్ వేస్తున్నావు, నువ్వు పతనం అయిపోతావు, ఎదగవు. కనుక దేవుని మనసులోకి నువ్వు వెళ్ళావా? దేవుడు నిన్ను డెవలప్ చేయాలనుకున్నాడా? తల్లిదండ్రుల నుంచి దూరం చేశారు, గుంటలో పడేశారు, ఈజిప్టుకు అమ్ముడు పోయాడు, ఈజిప్టు పొతిఫర్ ఇంట్లో సర్వసైన్యాధిపతి ఇంట్లో ఉన్నాడు, నేరాలు మోపబడ్డాయి, 3 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, అప్పుడు తేబడ్డాడు ఫరో దగ్గరికి. ఎదుగుదలలో డెవలప్ అవుతున్న దేవుని పిల్లలకు వచ్చే కష్టాలు వాళ్ళు ఇంకా ఎత్తుకు తీసుకువెళ్ళిపోవడానికే సంభవిస్తాయి అనేది. ఇవి ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీ మెమరీస్, మెమరీ కార్డులో ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ ఇలాంటివన్నీ మెమరీస్లో పెట్టుకోండి. దీస్ ఆర్ ఆల్ కీస్ ఆఫ్ ద హెవెన్, పరలోక రాజ్యపు తాళపు చెవులు అన్నాడు. అందుకే ఒక చెవి, 2 చెవి, 3 చెవులు కదా, మరి ఎన్ని వేల, ఎన్ని లక్షలు తాళపు చెవులు ఉన్నాయో. మనుష్యుడు లెక్కింపలేనన్నీ. తల్లిదండ్రులు దూరం చేయబడ్డాడు, గుంటలో పడవేయబడ్డాడు, పరాయి దేశం వాళ్ళకి అమ్ముడు పోయాడు, అమ్ముడు పోయిన వాడిని తీసుకొని ఈజిప్ట్లో పరాయి దేశానికి తీసుకెళ్లారు, అక్కడ వాళ్ళు అమ్మేసుకున్నారు, పొతిఫరు సైన్యాధిపతి ఇంట్లో చేరాడు. తన ఆలోచనలో లేని ఒక ఆడది అతన్ని చెరసాల పాలు చేసింది.
చెరసాల నుండి డైరెక్ట్గా పర్వత సింహాసనం మీదకి వచ్చాడు. ఇది దేవుని వలన కలిగింది. దేవుని వలన కలిగిన శ్రమలను బట్టి మీరు దేవుణ్ణి నిందించక, నేను చాలా బాధలు అనుభవించాను, ఎన్నో కష్టాలు అనుభవించాను, ఎన్నో అవమానాలు అనుభవించాను, ఎంతో లేమి అనుభవించాను, ఎన్నో కష్టాలు, ఎన్ని చెప్పలేనన్ని కష్టాలు, తిండి లేక తప్పించాను, బట్టలు లేక పరితపించాను. కానీ ఎన్నడూ దేవుణ్ణి మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. ప్లస్ మైనస్లు అనేవి ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. మైనస్లు ఉండకూడదు అనడానికి వీలు లేదు, ఎందుకంటే దేహమే నీకు ఒక మైనస్గా, అతిపెద్ద మైనస్గా ఉంది. దానివల్ల ఎన్నోసార్లు మనం దారి మళ్ళిపోతుంటాం. మన చూపు తప్పుతుంది, మన వినికిడి తప్పుతుంది, మన మాట తప్పుతుంది, మన చేతలు తప్పుతాయి, మన నడతలు తప్పిపోతుంటాయి. అప్పుడు మనం పర్ఫెక్ట్ దారిని ఎంచుకోవాలి. ట్రై, అలా పడు. ఒక పక్షి ఎంతసేపు తల్లి తెచ్చింది, తల్లి వాలగానే గూట్లో నోరులు చాపేసి నా నోట్లో పెట్టే నా నోట్లో పెట్టే అని ఆ పక్షి పిల్లలు నోళ్ళు తెరుచుకుంటాయి తల్లి తెచ్చిన ఆహారం కోసం. ఇలాగే కూర్చొని తింటే అవి ఎప్పుడు ఎగురుతాయి, ఎప్పుడు ఎలా పోషింపబడతాయి, వాటి జత ఎప్పుడుంటుంది, అది ఎప్పుడు జత కడుతుంది, అది ఎప్పుడు పిల్లలకు అంటుంది తల్లి ఆలోచనతో. ఒకరోజు తల్లి బలవంతంగా గూట్లో నుంచి ఆ పిల్లలు తోసేస్తుంది చెట్ల మీద వెళ్ళి, అప్పుడు ఎగరడం ప్రారంభిస్తుంది పక్షి. కనుక కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, వేదనలు, బాధలు, అవమానాలు ఇవన్నీ మనిషి జీవితంలో సంభవం, అసంభవం కాదు, సంభవిస్తాయి. అక్కడ నువ్వు గెలవాలి, నిలవాలి. గోతులో పడవేయబడ్డం, తల్లిదండ్రుల నుంచి దూరం చేయడం, ఇవన్నీ మైనస్ పాయింట్లే. ఇతర దేశాల వాళ్ళకి అమ్ముడు పోవడం, వాళ్ళని ఈజిప్షియన్స్ వాళ్ళకి అమ్మేయడం, అక్కడ ఒక భయంకరమైనటువంటి లైంగిక వేధింపులు కేసు ఆయన మీదకి రావటం, అతను వెంటనే చెరసాలకు వెళ్ళటం, కొన్ని సంవత్సరాల చెరసాలలో ఉండటం, తర్వాత పర్వత సింహాసనం మీదకి రావటం. దీని వెనక చాలా హిస్టరీ ఉంది. అంటే ప్రతి వాని జీవితంలో ఈ పడుట, లేచుట, మెలకువ ఇవన్నీ కూడా మీరు వేసే ప్రతి అడుగుని ఆలోచించి అడుగు వేయండి. దురాలోచనతో, దుష్టాత్మతో ఆలోచిస్తే పతనం అయిపోతారు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగపరిచి ఏదో చేయాలి, ఎంటర్టైన్ అవ్వాలి, నేను నా సాటిస్ఫాక్షన్స్ అన్ని తీరిపోవాలని నువ్వు అనుకుంటే నీకు ముగింపు దేవుడే రాస్తాడు. యిర్మీయా గ్రంథం 29:11. నేను మిమ్మల్ని గూర్చి, నేను మిమ్మల్ని గూర్చి, ఇశ్రాయేలీయులారా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా, మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని, అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు, హానికరమైనవి కావు. ఎందుకంటే నేను ఉద్దేశిస్తున్నాను కనుక. ఇది యెహోవా వాక్కు. నా పిల్లలకు నేను ఎప్పుడూ మంచి చెయ్యాలి అనుకుంటాను. చెడు చెయ్యాలని ఏ తండ్రి అనుకోడు. ఒక దైవజనుడు తన సంఘాన్ని గొప్పవాళ్ళగా తీర్చిదిద్దాలి అనుకుంటాడు. ఒక దైవజనుడు సంఘానికి సత్యాన్ని బోధించి నాశనానికి పోకుండా నిత్యజీవానికి తోడుకొని వెళ్ళాలని మేపుతాడు. దావీదు గొర్రెలు మేపేటప్పుడు కూడా ఏ జంతువైనా వచ్చి గొర్రెలను ఎత్తుకుపోద్దు అని భయంతో దేవుణ్ణి కీర్తిస్తూ సితారా వాయిస్తూ గొర్రెలన్నిటినీ కాపు కాసేవాడు. ఎలుగుబంటి వచ్చింది, తిరుగుబాటు చేశాడు. సింహం వచ్చింది, మీదకు దూకాడు సింహం మీద గొర్రెలను కాపాడటానికి. అలా కాపాడుతూ సంఘాన్ని, గొర్రెలను అలా కాపాడుతూ 23 కీర్తనకు వచ్చేసరికి ఆయన తన గొర్రెలను ఎలా మేపాడు, సంఘాన్ని ఎలా మేపాలి, వాళ్ళకి ఎలా నేర్పించాలి. అక్కడ చదువుతుంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల అంటే ఎక్కడైతే పచ్చటి ఏపుగా పెరిగిన గడ్డి ఉంటుందో అక్కడికి ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ప్రవాహాలు కొండల మీదెళ్ళి ఎంతో భయంకరమైన శబ్దంతో నయాగరా జలపాతం దగ్గర మనం ఆడుకునే మాటలు వినబడవు. ఎందుకంటే చాలా భయంకరమైన శబ్దంతో నయాగరా కిందకు పడుతుంటుంది. అతిపెద్ద ప్రపంచంలోని అతిపెద్ద జలపాతం అది.
అలాంటి జలపాతాల దగ్గరికి గొర్రెలను తీసుకెళ్తే అవి అందులో పడిపోవచ్చు. కానీ ఎలాట దేవుడు నన్ను ఎలాంటి దగ్గర తీసుకెళ్ళాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ప్రాణానికి ఆయన సేద తీరుస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇంకా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఈ గొర్రెలను తీసుకుని పోయి నేను మేపుతున్నా, ఏ అపాయానికి భయపడను. నీవు నాకు తోడయందు, నా తండ్రి నాకు తోడుగా నాకు అండగా కొండంతగా ఉన్నాడు నా వెనక. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించాయి. నాకు భద్రత కల్పిస్తున్నాయి నీ దుడ్డు కర్ర, నీ దండం. దండం అంటే చిన్నది, దుడ్డు కర్ర అంటే పెద్దది. క్రాస్ కనబడుతుంది ఆ రెండు చెక్కల్లో మనకి. నీ దుడ్డు కర్రయో నీ దండమును నన్ను ఆదరించును. అదే సిలువ మీద తన కుమారుడు ద్వారా ఈరోజు ప్రపంచ మానవాళిని ఆదరించాడు, పాపాలలో నరకానికి పోకుండా. పలికిచ్చిన ప్రతి మాటలో ఎన్నో అర్థాలు, ఎన్నో లోతులు, ఎంతో ప్రేమ మన కనబడుతుంటుంది. దేవుడు మన పట్ల చూపిన కాపుదల. ఒక అమ్మాయికి పెళ్ళయిందట, పెళ్ళయిన తర్వాత కూతురునో కొడుకునో కంది, కన్న తర్వాత నిద్రలో ఆ పిల్ల మీద పడిపోయింది, ఇళ్ళ పిల్ల చచ్చిపోయింది. పెళ్ళి ఎప్పుడు చేయాలి, ఏ వయసులో చేయాలి, పెళ్ళి చేసే ముందు అమ్మాయికి ఏ లక్షణాలు నేర్పించాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, భర్త పట్ల పిల్లల పట్ల ఎలా బ్రతికుండాలి అని తల్లికి నేర్పించవలసిన, ఆమెను కన్న తల్లిదండ్రులు ఆ అమ్మకు నేర్పించలేదు కనుక అది నిద్రలో బాగా మత్తులోకి వెళ్ళిపోయి తన చంటి పిల్ల మీద పడిపోయింది, చంటి పిల్ల చచ్చిపోయింది. జీవితంలో అనేక పాఠాలు నేర్చుకోవాలి. కన్నవారు వాళ్ళు కన్న పిల్లలకు దేవుని మహాజ్ఞానంతో పెంచాలి. ముసలమ్మ ముచ్చట్లో, బంధువులు ముచ్చట్లో, రక్త సంబంధులతో సంబంధాలు, చుట్టరికాలు, శుభకార్యాలు, చావు కార్యాలు ఇవి కావు. ఒక క్రైస్తవుడు వాళ్ళతో కలిసి ఉండకూడదు. నేను కలిసిలేను ఎవరితో, నా రక్త సంబంధాలు అందరినీ వదిలేసుకొని నా తండ్రి కోసం నిలబడ్డాను. నా రక్త సంబంధాలను అందరినీ వదిలేసుకున్నాను, వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని కూడా. ఎందుకంటే దే ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వాళ్ళ దేవుని పిల్లలు కారు. కనుక నా కళ్ళ ముందు వాళ్ళు ఎలా అయిపోతున్నారో, వాళ్ళు ఎలా శాపగ్రస్తు అయిపోతున్నారో, వాళ్ళ బ్రతుకులు ఎలా మారిపోతున్నాయో నాకు తెలుసు. అయినా వాళ్ళు పొందాలి మారు మనస్సు, వాళ్ళు మారు మనస్సు పొంది నా దగ్గరకు రావాలి. అప్పుడు నేను ఈ కోటలోనికి వాళ్ళ భద్రతను ఆలోచిస్తాను రప్పించటానికి. ఈ మహాసామ్రాజ్యంలో చేరటానికి వాళ్ళకి అవకాశం ఇస్తాను. బైబిల్లోని ఆలు దిద్దించిన వాడిని నేను వాళ్ళందరికీ. కానీ వాళ్ళంతా దేవుని నామాన్ని కళంకపరిచే కార్యక్రమాలలో లీనమైపోయారు వాళ్ళంతా. ఐ డోంట్ కేర్, వాళ్ళని బాగు చేయాలి ఒక పెద్ద మనిషిగా అనుకుంటానే తప్ప, వాడు రాకపోతే నేను పెద్ద పట్టించుకోను. వాళ్ళకంటే గొప్ప గొప్ప పిల్లలు నాకు ఈరోజు నా పిల్లలుగా నన్ను డాడీ అని పిలవగలుగుతున్నారు. ఈరోజు నన్ను ప్రేమించే నా పిల్లలు ప్రపంచవ్యాప్తంగా డాడీ అని హృదయపూర్వకంగా పిలిచే పిలుపులు నేను విన్నప్పుడు నాలో నేనే మైమరిచిపోతాను. దేవునితో కలిసి ఉండేవాడికి ఇదంతా తెలుస్తుంది. జీవగ్రంథములో నిత్యము బంధం కలిగిన వాడికే ఇది నిత్యము తెలుస్తుంది. బ్రతుకు పరమార్థం తెలుసుకోవడం పెద్ద పని కాదు. బైబిల్ను చదివితే చాలు, నీ భవిష్యత్తు నీకు అర్థమైపోతుంది. ఇకపోతే మన హీరో యోసేపు ఏ స్థితిలో ఉన్నాడో ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. 40వ వచనంలో నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. 41వ ఆది కాండం 40, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను యోసేపు, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు నాయన, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవానిగా ఉందురు. వయస్సును బట్టి కూడా యోసేపుతో చెప్పాడు ఫరో, చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాడు.
42వ వచనం, ఫరో తన చేతినున్న తన ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడను బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతనిని ఎక్కించెను. అప్ప ఎంత ఘనపరచాడండి తన కొడుకుని. మనుషులు కుట్రలు కుతంత్రాలు కంత్రి మైండ్స్ అంటారు, ఇట్లని కంత్రి గుణాలు. భార్యను మోసగించిన భర్త, భర్తను మోసగించిన భార్య, తల్లిదండ్రులు మోసగించిన పిల్లలు, పిల్లలను మోసగించిన తల్లిదండ్రులు, ఇలాంటి వాళ్ళు ఉన్న లోకం అండి ఈరోజు మనం ఉన్న లోకం. దేవునికంటే ఎక్కువగా నీ భార్యను నువ్వు కానీ పెంచావో, ప్రేమ చూపించావో, అదే నీకు కరోనాగా మారిపోద్ది. భర్త కంటే ఎక్కువగా ఇంకెవరినైనా ప్రేమించావో, అదే నీ కీడుకు ప్రథమ స్థానం, ప్రథమ మెట్టు, ప్రథమ ఫలం పొందుతావు నువ్వు నాశనానికి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ఆయనని పూజించు. ధర్మశాస్త్రములో ప్రధానమైన ఆజ్ఞ ఇశ్రాయేలులకు కానీ క్రైస్తవులకు కానీ దేవుడిచ్చిన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అది, ఆచరించవలసిన ధర్మశాస్త్రం. నీ జీవితంలో అనుభవించవలసిన జీవితం అది. నీ తండ్రి నెంబర్ వన్ స్థానంలో ఉండాలని, కానీ ఈరోజు క్రైస్తవ్యానికి తండ్రి నెంబర్ వన్ స్థానంలో లేడు, లాస్ట్ స్థానంలో. అది నాలాంటి వాళ్ళు ఒక దగ్గర ఉండటం వల్ల ఆ చివరి స్థానమైన దేవుడికి ఇస్తారు. దేవునికి ఇవ్వండర్రా అన్నప్పుడు చాలామంది వాళ్ళకి మిగిలిన పడేస్తారు. దేవుని తీసుకొచ్చి ఆదివారం కానుక 10 రూపాయలంటే ఎక్కువ వాళ్ళకి. దేవుడు అనగానే ప్రథమ ఫలము నీకున్నదంతా ఇచ్చేయన్నాడు. ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది. ఏటి 2 కాసులు వేసిందా అనుకున్నారు వాళ్ళు. తన జీవనమంతా ఆ పూటకు రాత్రికి భోజనం ఉంటుందో ఉండదో తెలియదు ఆమెకి. ఆయన మాటలు విన్న తర్వాత తరించుకుపోయింది, యేసును ప్రేమించింది. తన దగ్గరున్న జీవనాన్న 2 కాసులు తీసుకొచ్చి కానుక పెట్టెలు వేసింది. ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి. ఏ విషయంలోనైనా ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. మోదవలసలో నిర్మిస్తున్నాను ఇప్పుడు, నా పిల్లలందరికీ చూపిస్తున్నాను ఒక పెద్ద షెడ్డు. సంవత్సరానికి ఒకసారి నా పిల్లలు ఒక వారం రోజులు పండుకోవటానికి అంత ఖర్చు పెట్టాలా అంటే, నా పిల్లల కోసం, వాళ్ళని కన్న నా దేవుని కోసం. వాళ్ళు వస్తున్నది నా కోసం కాదు, వాళ్ళు నమ్ముకున్న దేవుని కోసం, తండ్రి అయిన దేవుని కోసం. భారతదేశం నలుమూలలా, ప్రపంచంలో నలుమూలలా నా పిల్లలు అక్కడ చేరుకుంటారు. వాళ్ళ ఆకలిని తీర్చాలి, వాళ్ళకి మంచి వసతినివ్వాలి, వాళ్ళకి మంచి గూడు ఇవ్వాలి. చలి మంచు పడని తాకని చోటు కావాలి. కరోనా జరుగుతున్నా, కరోనాను ఆచరిస్తున్నా, కరోనా భద్రతలు చూస్తున్నా, పని ఆపలేదు. నా తండ్రి ఆ పనిని ఆపలేదు. ఆపితే నేను మాట్లాడను, ఆయన ఆపలేదు కనుక నేను జరిగిస్తూనే ఉన్నాను. నెంబర్ వన్ స్థానంలో దేవుడు ఉండాలి. దేవుణ్ణి నెంబర్ వన్ స్థానంలో ఎవరు పెడతారో వాళ్ళు తప్పనిసరిగా దేవుని మనస్సు నెరిగిన వారుగా దేవుని చూపును వాళ్ళ మీదకు తెచ్చుకుంటారు. ఎంతోమంది పరిగెడుతుంటారు ఒలింపిక్స్ గేమ్స్లో, రన్నర్స్ రన్నింగ్లో ఎంతోమంది గెంతుతుంటారు. అందులో బంగారు బహుమతి ఎవరికి వస్తుందో అని ఆడిటోరియంలో ఉన్నవాళ్ళంతా, లేదా ఆ గ్రౌండ్లో ఉన్నవాళ్ళంతా, ఒలింపిక్ గ్రౌండ్లో ఉన్నవాళ్ళంతా ఎవరు ముందు పరిగెడుతున్నారో వాళ్ళ మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది. 760 కోట్ల మందిని దేవుడు చూస్తున్నప్పుడు ఎవరు ఇందులో నెంబర్ వన్ స్థానంలో పరిగెడుతున్నారు
ఆడ మగ ఎవరైనా సరే తన కొడుకుని చూసుకుంటాడు దేవుడు. అదిగో వాడే అలా చూస్తూ ఏం చేస్తాడో తెలుసా? దేవదూతలు పిలుస్తాడు, ఇలా రండి చూడండి, అక్కడ అక్కడ ఏం జరుగుతుందో చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. పేతురు రాసిన పత్రికలో దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. మొదటి పత్రిక పేతురు మొదటి అధ్యాయము 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ దేవుని వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. అబ్బో, ఈ మహాజ్ఞానం ప్రకటింపబడి 66 పుస్తకాలుగా మన చేతులకు వచ్చిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడింది. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. రండి చూడండి, 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 వాళ్లే నా పిల్లలు, వాళ్లే నా సంతానం, నా అంశము నుండి పుట్టినవారు నా పిల్లలు వీళ్ళే. కోటాను కోట్ల మంది దేవదూతలకు చూపిస్తాడా? ఏమండే, నా గర్భాన పుట్టినవాడు ప్రపంచంలో నంబర్1 ఛాంపియన్ అయిపోగానే నేను ఎంతమందితో నా ఇంట్లో ఉన్న పనివాళ్ళందరితో ముందు పిలుస్తాను. పనివాళ్ళందరినీ రండి చూడరా, మీ చిన్నబాబు ప్రపంచంలో నంబర్1గా నిలబడ్డాడు అని ఒక తండ్రి పొంగిపోతాడు. అతని ఆరాటం, అతని ఆనందానికి అవధులుండవు. పరలోకపు తండ్రి కూడా పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన మహాజ్ఞానాన్ని ప్రపంచ ప్రజలకు బోధిస్తూ ఎంతో మందిని దేవునికి లోబడినట్లుగా చేయిస్తున్నప్పుడు వాళ్ళు పంచే ఆహారం, వాళ్ళు పంచే కాయగూరలు, వాళ్ళు పంచే నీళ్లు, వాళ్ళు ఇచ్చే రక్తం, వాళ్ళు చేసే దానాలు, అవయవ దానాలు, రక్తదానాలు, దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. చూడు నా పిల్లలు, మనం అనుకుంటాం పేపర్లో పెడితే చాలు అనుకుంటాం. నేను అనుకుంటా నా పిల్లలందరూ చూడాలి, నా పిల్లలందరూ చేయాలి అని నేను అనుకోవచ్చు. కానీ పరలోకంలో ఉన్న కోట్ల సమూహమైన దేవదూతలని చూపిస్తున్నాడు దేవుడు అంటే దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఏది? నీకంత ప్రతిభ ఉందా? దేవదూతలు తొంగి చూడవలసినటువంటి ప్రతిభ ఉందా? దేవదూతలకు నేర్పించవలసిన ప్రతిభావంతురాలుగా మారావా? ఎఫ్సీలకు రాసిన పత్రిక 3:8-11 దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ఉన్న ప్రధాన దూతలకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని. నా ప్రజలు పుట్టాలి భూలోకంలో, సంఘములో దేవుని సామ్రాజ్యంలో, నా సామ్రాజ్యములో వాళ్ళు ఏలికలుగా కూర్చోవాలి. నా కుమారుడు ద్వారా, ఆయన రక్తతర్పణ ద్వారా రక్షింపబడినటువంటి నా పిల్లలు సంఘముగా రాజ్యముగా కూడుకొని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎలాంటి కార్యక్రమాలు? మీకు బోధిస్తారు నా పిల్లలు. మీరు నా పిల్లలకు బోధించే అవసరం లేదు. నేను చెప్పే సంగతి మీరు వాళ్ళకి వెళ్ళి చెప్పండి. మరి ఆ నీవు ధన్యురాలివి, స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు. నీకు సృష్టికర్త ఒక మాట చెప్పమన్నాడు, ఆయన కుమారుడు నీ గర్భవాసము నుండి రాబోతున్నాడు. మేము వార్తలు తెచ్చేవాళ్ళమే, కానీ మీరు మాకు చెప్పేవారా? కోటాను కోట్ల మంది దేవదూతలు మనం చెప్పే వాక్యానికి వాళ్ళు వింటారట. ఏమంటున్నాడు చూడండి అక్కడ, పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానం, 66 పుస్తకాలలో ఉన్న మహాజ్ఞానము ఇప్పుడు తెలియబడాలి. నా పిల్లలే, ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు చెప్పు నాయనా, నువ్వు ఇప్పుడు చెప్పు. కరోనా వచ్చింది, ప్రపంచ దేశాలకు ఏం చెప్తావో ఇప్పుడు చెప్పు. ఆయన చెప్పిన మాటలన్నీ దివ్య గ్రంథంలో చూసాం, 40 ఎపిసోడ్స్లో.
ఏ ప్రవక్త ద్వారా ఎప్పుడు చెప్పాడు, ఎందుకు చెప్పాడు? ఈ సమాజంలో ఈ తెగుళ్ళు వైరస్లు అనేవి ఉంటాయని, సమాజాన్ని వేల మీద లక్షల మీద చంపుతాయని పాత నిబంధన కాలం నుంచి చరిత్ర చెప్పుకుంటూ వచ్చాం ఈ ప్రపంచానికి 40 ఎపిసోడ్స్లో. పరలోకములో దేవదూతలకి తండ్రి ఇవి మాకు చెప్పలేదయ్యా, వాళ్ళు నా వారసులు, వాళ్ళు నాకు పుట్టిన వాళ్ళు, మీరు నాకు సేవకులు, నా పిల్లలు మీకు చెప్పాలి తప్ప మీరు నా పిల్లలకి ఏం చెప్తారు? బోధన, పరిశోధన, స్పష్టత నా పిల్లలు ఇవ్వాలి దేవదూతలకి. మీరు నా పిల్లలకి ఇవ్వటం కాదు, మీరు భద్రత ఒక్కటే. ప్రకృతి దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటమే. నా కోసం ఎవరు కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళని నువ్వు చూడాలి జాగ్రత్తగా. ఎవండి మన మీద ఎంత కార్యభారాన్ని పరలోకంలో దేవదూతలు కూడా బోధించేంతట వాళ్ళం అయిపోయేవాడి అంటే మీరు నమ్మకపోతే అవిశ్వాసులైపోతారు. జీవించాలి, నటించకూడదు, జీవించాలి, మాట్లాడకూడదు. మాట్లాడితే ప్రసంగం చేస్తే కాదు, ఆ మాటల ప్రకారం నీ జీవితంలో అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్తున్నావా? దేవుని అడుగు మీద అడుగు. ఒక భార్య 7 అడుగులు నడవాలి అంటారు మన హిందూ సాంప్రదాయంలో తన భర్తతో పాటు. మనం మన తండ్రి అడుగు జాడల్లో నడవాలి. అందుకే ఇంతమంది చరిత్ర మనకు రాయించి భద్రం చేశాడు. దీనిని తగలబెట్టాలని, దీన్ని సమాజంలో ఉండకుండా మనుషుల మధ్యకి రాకుండా ఉండాలని శత్రువు ఎన్ని ప్రయత్నాలు చేసిన అన్ని ప్రయత్నాల్ని ఆయన అన్నిటినీ అణిచివేసి ఈ పరిపూర్ణమైన 66 పుస్తకాల సంపూర్ణ పుస్తకం మన చేతికి అందించిన ఆ తండ్రికి మన చేతులు జోడించి నమస్కరించాలి. లేకపోతే ఏమైపోయేవాళ్ళం మనమంతా? బైబిల్ చేతిలో ఉన్నా 3000 శాఖలుగా ముక్క ముక్కలైన ఈ క్రైస్తవం క్రైస్తవులుగా కాక నటించేవాళ్ళుగానే జీవిస్తున్నారు ఈ సమాజంలో. భక్తి 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 అని సమాజ మందిరాలలో భక్తి, దేవాలయాలలో భక్తి, మసీదులలో భక్తి, చర్చెస్లో భక్తి, కానీ వాళ్ళంతా నటించేవాళ్ళుగానే కనబడుతున్నారు. అవసరాలకు దేవుణ్ణి వాడుకునేవాళ్ళుగానే కనబడుతున్నారు. కానీ దేవుని కొరకు జీవించాలి అని, ఆయన కొరకు ఎన్ని కష్టాలైనా భరించక తప్పదని మనం పని కట్టుకొని మనల్ని మనం జాగ్రత్త బలపరుచుకుంటూ నిలబడుతూ విశ్వాసమందు స్థిరులుగా కదలని వారుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడే. ఒక యోసేపు చరిత్ర. ఎక్కడో పాలస్తీనా దేశంలో పుట్టాడు. 11వ వాడుగా పుట్టాడు. 12వ వాడు బెన్యామీను, ఒక కూతురు దీనా. అక్కడ పుట్టినవాడు మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్న పాలస్తీనాలో పుట్టినటువంటి యోసేపు ఎక్కడికి వచ్చేసాడు? ఈజిప్ట్ వచ్చాడు. అంటే ఖండం మారిపోయింది. ఆసియా ఖండం నుంచి ఆఫ్రికా ఖండానికి వచ్చేసాడు. అంటే నువ్వు ఎక్కడ ఎలా బ్రతకాలి, నిన్ను ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచాలి, ఎలా బ్రతికించాలి అనేది ప్లాన్ దేవుడిదయ్యాలి. నీ ప్లాన్ వద్దు, నీ బోడి ప్లాను, నీ మానవ ప్లాన్ వద్దు, నీ మానవ సలహాలొద్దు. దేవుని సలహా, దేవుని అడ్వైజ్, రీడ్ ద బైబిల్. ఆసియా ఖండం నుంచి ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోయాడు. ఆఫ్రికా ఖండంలో అప్పటికి నాగరికతకు ప్రసిద్ధి చెందిన దేశం ఈజిప్ట్ సివిలైజేషన్. అలాంటి దేశానికి వచ్చేసాడు. రాజంతటి వాడుగా రాజు పక్కన 2వ స్థానంలో నిలబడ్డాడు. దేవుడు తలుచుకుంటే నువ్వు అలాగే మారతావు. నీ మనసు మంచిదైతే, యథార్థమైనదైతే, 4 అబద్ధాలు ఆడకుండా ఉంటే, నీ మనసు తప్పుడు ఆలోచనలో లేకపోతే, కుట్ర కుటిల రాజకీయాలు కానీ ప్లే చేసావంటే నువ్వే పోతావు, రాలిపోతావు. అలాగే అందరూ నా నుంచి రాలిపోయారు. కుటిల రాజకీయాలు, అధికారాల కోసం, అంతస్తుల కోసం, డబ్బుల కోసం నా ప్రక్కన చేరి
నాతో ఆడుకోవాలనుకున్నారే కానీ దేవుడు వారందరినీ కూడా సమాధులకు వారసులుగా చేసేసాడు. తెలుసా మీకు? ఇట్స్ ఎ వండర్ఫుల్ అండ్ రియల్ హిస్టరీ ఆఫ్ పిడి సుందర్రావు. ఒక ప్రక్క సాతాను నన్ను చంపాలని, ఒక ప్రక్క ఈ మెదడులో దేవుని మహాజ్ఞానం ప్రపంచానికి వెళ్ళకూడదని 4 అటాక్స్ చేశాడు హెడ్ మీద. కానీ నా తండ్రి నన్ను నా పక్షాన ఉండి నన్ను కాపాడుకుంటూనే వస్తున్నాడు ఇప్పటి వరకు ఆరోగ్యవంతునిగా, నా పిల్లల ముందు తండ్రిగా, వాళ్ళకు కొండంత అండగా కాపుదలగా నేను భూమి మీద వాళ్ళకు ఉండాలని నా తండ్రి నిర్ణయమే. నా నిర్ణయంగా బ్రతుకుతున్నానే తప్ప నా స్వార్థం కోసం ఆయన బ్రతికే అవసరత నాకు లేదు. ఏం చేశాడు యోసేపు? 41వ వచనంలో, చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడను బంగారు గొలుసు వేసి అతను తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. కేకలు వేసిరి, జనములు కేకలు వేసిరి. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనములు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. ఫరో యోసేపును చూచి, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఈజిప్టు దేశమందంతటను ఏ మనుష్యుడు తన చేతి అయినను కాలి అయినను ఎత్తకూడదని చెప్పాను. అబ్బా ఎంత పవర్ ఇచ్చాడండి, ఎంత పవరు. డాడీ, నా పిల్లలు ఇంచుమించు ఎన్నో ఊరేగింపులు, ఛాన్సన్ గారిని కానీ, ప్రసన్న అన్నయ్యను కానివ్వండి, నన్ను కానివ్వండి, రథాలు ఎక్కించి ఊరేగింపులు చేసి భజనలు చేస్తూ వీధులలో ఊరేగిస్తున్నప్పుడు నాకు యోసేపే గుర్తొచ్చేవాడు. ఏం చేశారట? 43వ వచనంలో, తన 2వ రథం మీద అతను ఎక్కించను. అప్పుడు వందనము చేయడని అతను ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. మరియు ఫరో యోసేపును చూసి, ఫరోను నేను, ఆయనను నీ సెలవు లేక యోసేపు నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. దేవుడిచ్చే ఆధిక్యత, ఇదే సీక్వెన్స్ మనం ఎస్తేరు గ్రంథానికి వెళ్ళేసరికి కనబడుతుంది. మొర్దెకాయ్, శత్రువు అతను చంపాలనుకున్నాడు, అతన్ని కూడా రథం మీద ఎక్కించి రాజవస్త్రాలు ధరింపచేసి ఊరేగింపు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పౌలు ఇవన్నీ ఆదర్శంగా తీసుకున్నాడేమో మహానుభావుడు. మహానుభావుడు చదివాడు బైబిల్ అంతా, ఆది కాండం నుంచి అన్ని చదివాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మా ద్వారా నిజమైన ట్రూ క్రిస్టియన్, మా ద్వారా ప్రతి స్థలము ఎనీ ప్లేస్ ఇన్ ది వరల్డ్ క్రీస్తును గూర్చిన ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన పరిమళాలు కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఆ ఎత్తుకు రావాలి మీరంతా. నా పిల్లలు ఆ ఎత్తుకు రావాలి. నువ్వు దేవుని ఊరేగింపులోకి వచ్చావు. గొప్పవాళ్ళ ఊరేగింపులో, ఘనుల ఊరేగింపులో నువ్వు నా సభ్యుడివైపోయావు. ఎంతోమంది అసూయపడి, ఎందుకండి వాళ్ళు ఊరేగిస్తారండి, ఈ మాటలు కూడా వచ్చాయి. వాళ్ళెవరో కాదు, మన నుంచి బయటకు పోయిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి ఊరేగించడానికి ఏమీ లేదు కనుక. ఊరేగించాలంటే దేవుడు ఎవరు మమ్మల్ని ఊరేగించిన వాళ్ళు అందరిని అడగండి, ఏమర్రా మమ్మల్ని ఊరేగించండి అర్రా అని మేము ఎవరినైనా అడిగామేమో. ఒక్కొక్కసారి నా పిల్లలు నా దగ్గరికి వస్తాను నేను రూమ్లో ఉన్నప్పుడు, ఓ లైట్లు, యూనిఫామ్లు,
మతాబులు, డప్పులు, డోళ్ళు, భజనలు, తండ్రిని ఊరేగిస్తూ ఎక్కడ సువార్త ప్రకటన జరగాలో వేదిక వరకు నన్ను ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారే నా పిల్లలు. అది తండ్రి మీద వాళ్ళకున్న ప్రేమ, నా పరలోక తండ్రి వాళ్ళకిచ్చిన ఆలోచన. అదే పరోకొచ్చింది ఆలోచన. బైబిల్ చదివితే బైబిల్లోని మూలాల్లోనికి వెళతారు. మూలాల్లోనికి వెళ్తే మీ జీవితం అర్థమైపోతుంటుంది మీకు. బైబిల్ చదవండి అర్రా, అలా చదవండి.